హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో మనకి లింక్ పెట్టాం డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి సో మనకి ఫేస్బుక్లో నేను అప్డేటెడ్ పెడతా ఉన్నాను టెలిగ్రామ్లో అయితే ప్రత్యేకంగా మెటీరియల్స్ పెడతా ఉన్నాను కొంతమంది మెటీరియల్ కావాలి సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దీనికి సంబంధించి మీకు చాలా బాగా పనికి వస్తుంది గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్కి కానీ యూపీఎస్సికి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఇట్లా చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా టెలిగ్రామ్లో పెడతా ఉన్నాను చూడండి సో మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో వాట్సాప్ ద్వారా చాలామంది చెప్తా ఉన్నారు మంచిగా సార్ మేము నోట్స్ రాసుకుంటా ఉన్నాము సో చాలా మాకు బాగా ఉపయోగపడుతుందన్నారు చాలా కామెంట్స్ కూడా రాశారు సో నేను చదవటానికి నాకు టైం లేక అని పెట్టలేదు ఇంకొకటి రీసెంట్గా మనకి మిషన్ కర్మయోగి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది సివిల్ సర్కి సంబంధించింది దాన్ని వీడియోని శ్రేష్ట డిజిటల్ వాళ్ళు అడిగారు చేశాను దాన్ని సో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తారు అది చూడండి కొంత మీకు పనికి వస్తూ ఉంటుంది సో రైట్ ఇక మన వెళ్దాం ఈరోజు టాపిక్ ఏంటి సార్ అంటే మహిళా సాధికారిత సో ఈ టాపిక్ చెప్పడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ సో వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు సో లాక్డౌన్ వల్ల బుక్స్ దొరకట్లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది సచివాలయం మాకు ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది మహిళా సాధికారత మీద వీడియోస్ పెట్టడం అని చెప్పి చాలా మంది అడిగారు నేను కామెంట్స్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేయలేకపోయిన టైం లేక సో ఎనీహావ్ మనకి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సో తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ చేస్తాను అన్నీ చేయడం నాకు కష్టం అవుతుంది ఎందుకంటే నేను వేరే ఇన్స్టిట్యూట్లో కూడా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను అర్థం చేసుకోండి నేను మాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను రైట్ సో వాట్ ఈస్ ద మనకి ఈరోజు మనం ఏం స్టడీ చేస్తాం సార్ అంటే ఉమెన్ మహిళా సాధికారత అంటే మనం ఏం చదవాలంటే సో కాన్సెప్ట్ ఫస్ట్ మనకు తెలియాలా మహిళా సాధికారత అనే కానీ ఆ పేరు అర్థం కాకదాన్ని వదిలేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓడిని మనం బ్రేక్ చేద్దాం ఓడిని బ్రేక్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది అసలు ఎమోన్ ఎంపవర్మెంట్ ఎందుకు వస్తా కారణం ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కార మార్గంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అవసరం కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో మనం ఏమేమి చదవాలి సార్ ఎలా చదవాలి సార్ అంటే సోషలాజికల్ ఆస్పెక్ట్లో చదవాలి ఎకనమికల్ ఆస్పెక్ట్లో మనం చదవాలి పొలిటికల్ యాక్సెప్ట్లో హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ అన్ని రెండు రెండు విద్యా అని రాశాను కదా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం చదవాలి ఇలా చదివామంటే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మహిళా సాధికారత మీద మనకు వస్తూ ఉంటాయి అంటే ఇంకా ఉంది మహిళా సా దీంట్లో మళ్ళీ చాలా అంశాలు మళ్ళీ ఎలాబొరేట్గా మనం చదువుకోవడానికి ప్రయత్నిస్తాం యాక్సిమం పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోండి రైట్ ఎందుకని మహిళా సాధికారత కావాలి సార్ మనకి ఈరోజు మనం ఇంకా చెప్పేసి వెళ్దాం ఈరోజు మనం ఏం స్టడీ చేస్తున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో మనకి రాజ్యాంగ భద్రత ఏం కల్పిస్తూ ఉంది కాన్స్టిట్యూషనల్గా మనం చూస్తూ ఉంటాం ఆర్టికల్స్ చట్టాలు అన్నప్పుడు మనకి ఇది సామాజికంగా కిందికి వస్తాం మనకి సామాజము అంటే సోషల్ అంటే నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తామని చూస్తాము ఇకనమికల్గా మనం ఏం స్టడీ చేయాలి సార్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నాయి సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మనకి సెంట్రల్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్స్ తర్వాత వచ్చరికి లోకల్ బాడీస్కి సంబంధించి వన్ నాట్ ఎయిట్ అమెండ్మెంట్ బిల్లు మనకి మహిళలకి థర్టీ త్రీ పర్సంటేజ్ పొలిటికల్గా పార్లమెంట్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని దానికి సంబంధించి సో సెన్సెస్ కూడా మనం తీసుకోవాలి ఉమెన్ పర్సంటేజ్ ఎంత ఉంది అన్నీ కూడా మనం తీసుకున్నామంటే మ్యాక్సిమం మనకి ఈ టాపిక్ను మనం కవర్ చేయొచ్చు రైట్ ఇట్లాగా మనకి అంటే ఇది మనకు సో కాన్స్టిట్యూషనల్ భద్రతలు ఉంది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేది మనం చూస్తాం ఈరోజు అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సామాజికంగా సోషలాజికల్గా మనకి కొన్ని అంశాలు మనకు అర్థం కావటం కోసము రాజ్యాంగ భద్రత చెప్తే మీకు కొంత అర్థమవుతూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ సార్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటిది వాట్ ఇస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటంటే పవర్లో పేర్లో నుండి వాళ్ళకి కొంత పవర్ అందించవలసిన అవసరం ఉన్నది ఎందుకు పవర్ ఇవ్వాలి సార్ అంటే మన దేశం అంతా కూడా మత ప్రాతిపదికన మనకు నడుస్తూ ఉంది కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన మన దేశం నడుస్తూ ఉంటుంది దీంట్లో ఏం చేస్తూ ఉన్నారు సార్ అంటే ఉమెన్ని చాలా తక్కువ స్థితిలో చూస్తూ ఉంటారు ఉమెన్ని గృహానికే పరిమితమైనటువంటి వ్యక్తిగాను బయటికి రాకూడదు సో ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం అది సాంప్రదాయం అనాలా ఉన్నా సరే మనకు అనుకోవచ్చు దీనివల్ల మనకి కొంతమంది ఈ సాంప్రదాయంగా తీసుకున్న కొంతమంది మహిళలను అణిచివేత చేస్తున్నారు కాబట్టి మహిళలు ఎందుకని ఈరోజు పవర్ ఇవ్వాలి అంటే మహిళలకి ఈరోజు మనకి ఎవరు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ ఎట్లా చేయట్లేదు సార్ అంటే ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మహిళల అన్న తక్కువ చూపు చూస్తూ ఉంటారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు రాజకీయాల్లో వీళ్ళు మహిళల మహిళలు పెత్తనం చేస్తున్నారంటారు అది తప్పు ఎందుకని వీళ్ళు అధికారం కావాలంటున్నారంటే ఎక్కడికి వెళ్ళినా సరే వివక్షత అనేది కనిపిస్తూ ఉంటుంది వివక్షత డిస్క్రిమినేషన్ అంటారనమాట సో పొలిటికల్గా తక్కువ చేసి వస్తారు ఉద్యోగాల్లో తక్కువ చేసి వస్తున్నారు గృహాలకే పరిమితం అవ్వాలంటున్నారు సో వంట చేసుకోవాలి ఇంట్లో ఉండాలి అంతే నువ్వు ఏ పని చేయాల్సిన పని లేదు ఇదే నీ డ్యూటీ అన్నట్టుగా దాన్ని ఫిక్స్ చేసుకుంటూ వచ్చాము మన సామాజికంగా తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే వివక్షత వల్ల మేము కూడా మీలో మీలో సమానంగా ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మాకు కూడా రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ మాకు రైట్స్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎందుకని వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సార్ అంటే దే వాంట్ ది డెసిషన్ మేకింగ్ సో మేం కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం కావాలి ఇంట్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కొంతమంది భార్యని అడగకుండానే భర్త నిర్ణయాలు తీసుకుంటారు నీకు తెలియదు పో అంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు భార్యని కూడా ఆలోచించాలి ఎందుకు ఎందుకు లేడీస్ని మనం తీసుకోవాలి సార్ అంటే వాళ్ళలో రీజనింగ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళల్లో జెంట్స్లో ఎమోషన్ ఉంటుంది నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాంగ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి మహిళల్ని పెళ్ళైన వాళ్ళకి అడిగి చూడండి మీరు వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అవ్వండి వాళ్ళు డిస్క్రిమినేషన్ అనేది అంటే రీజన్ చెప్పేసి డెసిషన్ తీసుకోవడానికి పడతారు కాబట్టి ఇప్పుడు ఏమడుతున్నారంటే ఎక్కడైతే వివక్షత వస్తుందో డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి రోల్ లేదు కాబట్టి వాళ్ళు ఏమడుతున్నారంటే వీ నీడ్ ది ఇండివిడ్యువల్ పవర్ వి నీడ్ ది ఇండివిడ్యువల్ పవర్ సో వ్యక్తిగతంగా మాకు అధికారం అనేది కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మహిళల కోసము భారత ప్రభుత్వము ఇస్తున్నటువంటి అధికారాలే మనకి రాజ్యాంగ సంబంధమైన అధికారాలతో మనం చూస్తాం అన్నమాట అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటంటే సామాజికంగా దేశ చరిత్రలో మనకి మహిళల పట్ల వివక్షత ఉన్నది కాబట్టి మహిళలు వాళ్ళు మేము అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మాకు మాకు అధికారం కావాలి ఎక్కడెక్కడ అధికారం కావాలి అంటే రాజకీయాల్లో అధికారాలు కావాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధికారాలు కావాలి సామాజిక సంబంధమైన విషయాల్లో అధికారాలు కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకి వాళ్ళకంతు కొంత సపోర్ట్ని ఇస్తూ ఉంది ఈరోజు మనం చూస్తున్నప్పుడు సమాజంలో మనకి ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ ఓపెన్ కేటగిరీ మనం చూస్తూ ఉంటాం సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కొంత రిజర్వేషన్స్ ఇచ్చాయి ఎందుకంటే వాళ్ళు సామాజికంగా వెనుకబడ్డారని విద్యాపరంగా వెనుకబడ్డారని అసలు మనకి విద్యాపరంగా సోషలాజికల్గా వెనుకబడ్డారని రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది జరిగింది ఎందుకంటే దానివల్ల అభివృద్ధి చెందుతారు కాబట్టి మహిళలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే కొన్ని రాజ్యాంగ సంబంధమైన రక్షణ ఇవ్వాలి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీసివేయడం కొరకు వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు అనేది చేయాలి తర్వాత భారత ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పథకాలు చట్టాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాలు తీరుస్తూ వాళ్ళకు కూడా అధికారం చేపడుతూ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఈరోజు మన క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉన్నటువంటి ఆర్టికల్స్ మాత్రమే చెప్పుకుంటూ ఈ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఉమెన్స్ కమిషన్ తర్వాత స్టేట్ ఉమెన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ సెంట్రల్ ఉమెన్ కమిషన్ జాతీయ మహిళా కమిషను రాష్ట్ర మహిళా కమిషన్ గురించి మనం చెప్పుకుంటాం నెక్స్ట్ వీడియోలో ఓన్లీ చట్టాల వరకు చెప్పుకుంటాం నిర్భయా చట్టము తర్వాత వచ్చరికి దిశా చట్టము పోక్సో యాక్టు ఇలా చాలా చట్టాలు ఉన్నాయి కొంత రీసెంట్గా కొన్ని చేంజెస్కి వచ్చాయి మనకి ఈసారి అడడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాలో పోక్సో యాక్ట్ మీద క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చరికి దిశ చట్టం మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇంకోటి ఏంటంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ మనకి ఆరు నెలల రెండు వారాలతోటి మనకి పెయిడ్ శాలరీ ఇస్తా ఉన్నారు ఈ త్రీ యాక్ట్లో మనకి క్వశ్చన్స్ రావడానికి ఉన్న అవి రేపు క్లాస్లో మనం చూద్దాం ఈరోజు కొంత ఇంట్రడక్షన్ కొంత అవసరం మనకి కాబట్టి దాంతో బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్గా అనేది మనం ఈరోజు రైట్ నెంబర్ వన్ కాన్స్టిట్యూషనల్ బేస్ అన్నప్పుడు మనకి రాజ్యాంగం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది సార్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి డిపిఎస్పీస్ ఉంటాయి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు తెలుసు కదా ప్రాథమిక హక్కులు సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ నేను ఆడుతున్నాను సో సో నేను ఎక్కడెక్కడ తెలుగు చెప్తా ఉంటాను కాబట్టి ఇంగ్లీష్ పదం రాయకపోయినా రాయ తెలుగులో రాకపోయినా నేను అర్థం చేసుకోండి డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి నిర్దేశక నియమాలు అంటారు తసా ఫండమెంటల్ డ్యూటీసు ప్రాథమిక విధులు ఉంటాయి సో కొంతమంది అడుగుతున్నారు సో వాట్సాప్ చేసి అడుగుతున్నారు సార్ మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటున్నారు సచివాలయ ఎగ్జామ్స్ అయిపోగానే అక్టోబర్లో మనము ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తా ఉన్నాం సో ఒక సిస్టమాటిక్గా చేస్తాను దాన్ని మళ్ళీ మీకు అనౌన్స్మెంట్ రూపంలో ఇస్తాను అక్కడ మనం డీటెయిల్డ్గా ఫండమెంటల్ రైట్స్ని డిపిఎస్పీస్ని ఫండమెంటల్ డ్యూటీస్ని మనం అర్థం చేసుకోవద్దు ఎగ్జాంపుల్గా ఒక పాయింట్ చెప్తాను ఫండమెంటల్ రైట్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము గుర్తుపెట్టుకోండి ఆదేశిక సూత్రాలలో డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఐర్లాండ్ నుంచి మనం తెచ్చుకున్నాము డిపిఎస్పీస్ ఐర్లాండ్ మనం తెచ్చుకున్నాము నెక్స్ట్ ఉన్నసరికి ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే రష్యా నుంచి తెచ్చుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఇది సో ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవి ఇక్కడ నుంచి మనకి సింపుల్గా పాలిటిక్ వచ్చి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా డిపి ఎస్పీలో మనకి ఏముంటుందంటే ఐర్లాండ్ ఉంది ఫండమెంటల్ డ్యూటీస్లో రష్యా అనేది మనం చూడొచ్చు అనమాట ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇక్కడ పాయింట్ మనం చూద్దాం ఇక నెక్స్ట్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బేస్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేది థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్ట్యూషన్ ఇట్లా రాయాలి త్రీ అనే నెంబర్ కానీ నేను ఇట్లా రాస్తాను రైట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఫోర్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉంటాయి ఫోర్ ఏలో ఉంటాయి ఫోర్ ఏలో ఉంటుంది ఫోర్ కాదు ఫోర్ ఏ ఇది మన ఎస్ఐ తెలంగాణ ఫిలిమ్స్ క్వశ్చన్ అనమాట తర్వాత చెప్పుకుందాం మన అటు ఇక మనకి ఆర్టికల్స్ ఇది పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఇక ఆర్టికల్స్కి వచ్చరికి ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఆర్టికల్స్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ ఆర్టికల్స్ ఫిఫ్టీ వన్ నిం ఏ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ వన్ కాదు ఇక్కడ ఫిఫ్టీ వన్ ఎండ్ అయింది ఇది మనకి మొన్న అడిగిన క్వశ్చన్ అనమాట సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎంతతో స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఏ అంటే ఫిఫ్టీ వన్ ఏతోనే స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ వన్ కంప్లీట్ అయిపోతుంది డిపిఎస్పిలో ఇక నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఫిఫ్టీ వన్ ఏ నుంచి అంటే మొత్తం ఒక స్టార్టింగ్లో లెవెన్ ఉన్నాయి తర్వాత వచ్చరికి ఈరోజైన సరే మొత్తం ఏమైనా అంటే టెన్ ఉన్నాయి జే ఉన్నాయి మనకి ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంటు టూ థౌజండ్ టూ ప్రకారం మనకి ఎన్నో అంటే లెవెన్ డ్యూటీస్ వచ్చాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఏదైనా సింపుల్ క్వశ్చన్ అడగరావాలంటే క్వశ్చన్ నెంబర్ వన్ కంట్రీస్ క్వశ్చన్ నెంబర్ టూ పార్ట్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టికల్స్ ఇక మనము పాలిటీ స్టార్ట్ చేసుకున్నప్పుడు డీటెయిల్గా దీన్ని మనము బై చేసి అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ఫండమెంటల్ రైట్స్లో మహిళలకి భద్రత ఉంది డిపిఎస్పీలో గవర్నమెంట్ని గైడ్ చేస్తూ ఉంది ఇలా చేయండి మీ దేశం బాగుంటుంది మీ దేశ ప్రజలు బాగుంటారని గైడ్ చేస్తూ ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ఏ కంపల్సరీ రైట్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఒక వ్యక్తిగా సమాజంలో మనం ఏం చేయాలి అనే అంశాన్ని మనం ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్లో మనం ఇక్కడ నేర్చుకుంటాము నెక్స్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్ నుంచి మనం వన్ బై వన్ మనం చూద్దాం ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వల్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా ఈక్వల్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటారు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా ఈక్వల్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటారు చట్టం ముందు సమానం చట్టం వలన సమాన రక్షణ అనే పదాన్ని ఉంటుంది అనమాట సమాన రక్షణ సో చట్టం ముందు సమాన రక్షణ చట్టం వలన సమాన రక్షణ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా అని చెప్పేకుంటారు అనమాట అంటే ఏం సార్ అంటే సమాన రక్ష అంటే స్త్రీలు పురుషులు అనేటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అందరూ కూడా సమానమే అని చెప్పేసి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తాను ఇది ఇంపార్టెంట్ ఈరోజు స్త్రీలు పురుషులు మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్ అని ఎవరు చెప్తున్నారంటే ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది ఈక్వల్ టీ బిఫోర్ ది లా అని చెప్తా ఉంది ఇక నెక్స్ట్ వన్ వచ్చారీ ఫిఫ్టీన్త్ ఆర్టికల్ సిక్స్టీన్త్ ఆర్టికల్ రెండు ఆర్టికల్స్ ఉంటాయి ఫిఫ్టీన్త్ ఆర్టికల్ దీనికి సంబంధించి అంటే రిజర్వేషన్స్ గురించి మనకు మాట్లాడుతూ ఉంటుంది పాలిటీ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ చూడండి రిజర్వేషన్స్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిజర్వేషన్స్ ది ఎంప్లాయ్మెంట్ అంటమాట ఎంప్లాయ్మెంట్ నథింగ్ బట్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్స్లో రిజర్వేషన్స్ ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఫైవ్ డిస్క్రిమినేషన్ని మనము ప్రొహిబిట్ చేయాలంటారు రేస్ రిలిజియన్ క్యాస్ట్ జెండర్ బర్త్ ప్లేస్ కులము మతము జాతి జన్మ లింగ భేదాలు కులము మతము జాతి జన్మ లింగ భేదాలు రేస్ రిలిజన్ క్యాస్ట్ జెండర్ బేస్ బర్త్ ప్లేస్ అనేది బయాస్ అనేది చూపించకూడదు దీన్ని చేయాలంటుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది సార్ అంటే జెండర్ బయాస్ అనేది ఉండకూడదు అంటుంది స్త్రీ పురుషులు సమానమే అని చెప్తా ఉంది ఆర్టికల్ ఫిఫ్టీన్ కూడా మళ్ళీ చెప్తూ ఉంది ఇది జనరల్గా ఏం చెప్తా ఉంది దిస్ ఇస్ బిలాంగ్ టు ది లా ఇంపార్టెంట్ ఇక్కడ సమానత్వం ఉంది ఇట్లా రెండుసార్లు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే దిస్ ఇస్ ద రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ ఏదైనా రిజర్వేషన్స్లో ఎడ్యుకేషన్స్లో రిజర్వేషన్ చేస్తున్నప్పుడు బయాస్ అనేది చూపకూడదు స్త్రీ పురుషు అనేటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అందరు సమానంగా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తా ఉంది చట్టం ముందు ఇది ఆర్టికల్ ఫోర్టీన్ ఆల్ ఆర్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా దట్ మీన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఈక్వాలిటీ ఇట్స్ డెఫినెట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ది లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ ఏం చెప్తా ఉంది క్లాజ్ అంటారనమాట క్లాజ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ ఏం చెప్తా ఉంది సార్ అంటే మహిళలకి కొంత ఎగ్జాంషన్స్ ఇవ్వాలి అంటుంది ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే పదం ఉంటుంది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మహిళలకి కొంత పిల్లలకి కొంత ఎగ్జాబ్షన్స్ ఇవ్వాలి అంటారు సో ఎందుకు ఇవ్వాలి అంటే మనకి గైనకాలజిస్టులు ఫీమేలే పనిచేయాలా హెయిర్ హోస్ట్లు ఫీమేల్గానే పనిచేయాలా కొంతవరకు వచ్చరికి మనకి అంగన్వాడీల్లో ఎవరుంటారు లేడీసే ఉంటారు ఇట్లా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి మెటర్నిటీ బెనిఫిట్ కింద వాళ్ళకి లీవ్స్ ఇవ్వాలి ఇది మనకి ఆర్టికల్ పాలిటీ అంటే ఫండమెంటల్ రైట్స్ని మీకు చెప్పట్లేదు కాబట్టి జస్ట్ ఎందుకు అంటానికి ఆన్సర్ చెప్పాను అంతే ఇంకా డీటెయిల్డ్గా చాలా ఉంటుంది ఒక ఫండమెంటల్ రైట్స్ చెప్పడానికి చాలా టైం పట్టిద్ది పక్కన పెట్టేద్దాం అందువల్ల మనకి ఏం చెప్తాం సార్ అంటే ఇక్కడేమో ఈక్వాలిటీ అంటుంది మళ్ళీ ఈక్వాలిటీ వద్దు డిస్క్రి మనకి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలంటారు ఇక్కడే ఒక క్లారిటీ చేద్దాం సార్ అదేంటి సార్ కాన్స్టిట్యూషన్ తప్ప ఇవ్వాలి అంటుంది ఇవ్వద్దు అంటుంది అసలు ఏది నమ్మాలి అంటే దీస్ ఆర్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అదే దీస్ ఆర్ ద రీజనబుల్ ఎగ్జాంప్షన్స్ అంటారు అలా ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీలో చిన్నపిల్లలు వాళ్ళే ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు పాస్ పోస్తారు వాడు చి ముక్కులో నుంచి చీమిడి గార్చుకుంటా ఉంటాడు జంట అనుకే లాగి రెండు పీకుతాడు అదే సో లేడీ అనుకోండి తల్లి స్వభావం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని కేర్ తీసుకుంటారు ఇక చాలా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పుకుందాం ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎంప్లాయ్మెంట్ విషయంలో సెవెన్ డిస్క్రిమినేషన్స్ అంటారు సో రేస్ రిలిజన్ క్యాస్ట్ జెండర్ బర్త్ ప్లేస్తో పాటు ఏముంటుందంటే హెరిడిటీ అంటారు ప్లేస్ హెరిడిటీ అనే పదం కాన్సెప్ట్ కనిపిస్తుంది అంటే వంశ ఉండకూడదు తర్వాత వచ్చరికి ఏమంటారు అంటే నివాస స్థానం అంటారనమాట రెసిడెన్సీ అంటారు సో ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నాడని ఒక విధంగాను ప్లేన్ ఏరియాలో ఉన్నాడని ఒక విధంగా డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ ఏం చెప్తున్నాను సార్ అంటే ఫిఫ్త్ వన్లో మళ్ళీ ఏం చెప్తా సిక్స్టీన్ ఆర్టికల్లో ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో స్త్రీ పురుషులకి జనరల్ జెండర్ బయాస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంటునే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్తూ ఉంటుంది అంటే ఇది పక్కన పెట్టేసి మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరేం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ గుర్తుంది ఫోర్టీన్ అనేది జెండర్ బయాస్ ఉండకూడదు అని చెప్తూ ఉంది రైట్ ఈక్వాలిటీ చేస్తూ ఉంది ఆర్టికల్ ఫిఫ్టీన్ కూడా ఈక్వల్ చేస్తూ ఉంది కానీ ఆర్టికల్ ఫిఫ్టీన్ త్రీ ఎగ్జామ్స్ని అడుగుతూ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్లో కూడా జెండర్ బయాస్ ఉండకూడదు జాబ్స్లు అందరూ అంటారు కానీ కొన్ని జాబ్స్ గవర్నమెంట్ ఉమెన్స్కి ఇస్తూ ఉంటుంది రైట్ అదేంటి అదే మళ్ళీ తర్వాత చూడానికి ప్రయత్ని చేద్దాం ఇక నెక్స్ట్ వన్ వచ్చేరికి ఏం చెప్తా ఉంది సార్ అంటే మనకి ఆర్టికల్ ట్వంటీ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనేటువంటి రెండు ఆర్టికల్స్ ఉంటాయి రైట్ టు ఎక్స్ప్లా ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు ఇగ్నైట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాళ్ళకి ఏమంటారంటే పీడనాన్ని నిరు ఎక్స్ప్లాయిటేషన్ అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం అనమాట రైట్ టు ప్రొటెక్ట్ ఎగనెస్ట్ అనమాట అంటే వాళ్ళకి జీవన వాళ్ళ బ్రతుకుని బాగు పాడు చేయకుండా కాపాడటానికి ఉన్నటువంటి ఆర్టికలే ఆర్టికల్ ట్వంటీ త్రీ ఎవరికి సార్ ఇదంటే మనకి ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అక్కడ ఏముంటుందంటే మానవుల యొక్క క్రయ విక్రయాలు మరియు బలవంతంగా వెట్టి చాకరీ చేయకూడదు అంటుంది ప్రొహబిషన్ ఆఫ్ ది ఇమ్మోరల్ ట్రాఫిక్స్ అండ్ దెన్ ఫోర్స్డ్ లేబర్ అనే పదం ఉంటుంది ప్రొహిబిషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్స్ అండ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఫోర్స్డ్ లేబర్ అంటే బలవంతంగా వెట్టి చాకరీ అంటే దట్ మీన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో కంపెన్సేషన్ దెర్ ఈజ్ ఈజ్ డూయింగ్ ది వర్క్ ఈజ్ అగన్స్ట్ ఈస్ విల్ అంటారు అతని అతని ఇష్టానికి వ్యతిరేకంగా పని ఉంటారు తర్వాత అతనికి ఎటువంటి డబ్బులు అనేది ఇవ్వరు అది ఏమంటారంటే ఫోర్స్డ్ లేబర్ అంటారు ఇమ్మోరల్ ట్రాఫిక్స్ అంటే అనైతిక కార్యకలాపాలు అంటారు మహిళలని వెట్టి చాకరీ తీసుకెళ్ళటం విదేశాలకు అమ్మివేయడం సో సెక్స్ ర్యాకెట్స్ అని చెప్పేసి మనకి వాళ్ళకి వాళ్ళని వాళ్ళని మాయమాటలు చెప్పేసి సినిమాలు అవకాశం ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని సెక్స్ వర్సర్స్గా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇది మనము ప్రొహిబిట్ చేయాలని ఆర్టికల్ ట్వంటీ తోడ్ చెప్తా ఉంది ప్రొహిబిషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్స్ అండ్ దెన్ ఫోర్స్డ్ లేబర్ నేను అన్ని ఓట్స్ రాయలేకపోతున్నాను రైట్ సో ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని మీకు క్లారిటీకి ఇస్తాను ఇది మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇక నెక్స్ట్ వన్ డిపిఎస్పికి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు మనం తీసుకుంటా ఉన్నప్పుడు సో థర్టీ నైన్ ఏ థర్టీ నైన్ బి అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి వరుసగా థర్టీ నైన్ ఏం చెప్తుందంటే ఈక్వల్ ఈక్వల్ ఎంప్లాయీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనమాట ఈక్వల్ ఆపర్చునిటీస్ సో సమానమైనటువంటి అవకాశాలు అనేది కల్పించాలి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి అవకాశం అంటే నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ సో ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలంటే అందరికీ ఒకేలాగా ఉండాలి ఇది మేల్ అని ఇటు ఫీమేల్ అని చూడకూడదు ఇలాగ అందరికీ సమానమైనటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఆర్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఎవరు చెప్తున్నారు ఫోర్త్ పార్ట్లో ఉన్నటువంటి డిపిఎస్పి చెప్తా ఉంది డిపిఎస్పిని ఏమంటామంటే

సో ఈక్వల్ రెమ్యునరేషన్ అనేది ఇవ్వాలి దేనికంటే ఈక్వల్ వర్క్ సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి ఇక్కడ ఏంటిది ఇక్కడ అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఎగ్జాంపుల్ చెప్తాం ఏదైనా మనకి పంట నూరుస్తూ అంటారు కుప్ప నూర్చడం పంట నూర్చడం అంటారు వరి పంట కట్ చేసినప్పుడు ఏం చేస్తారు సార్ అంటే మగవాళ్ళకి మూడు వందల రూపాయలు ఇస్తే ఆడవాళ్ళకి రెండు వందల రూపాయలు ఇస్తారు సో ఇలాగ మనకి ఈక్వాలిటీ అనేది ఇవ్వాలి వేతనములు ఇదంటే మనకి ప్ర ప్రైవేట్కి దొరుకుతా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో సపోజు ఏ అనేటువంటి ఒక పర్సన్ ఒక జంటు బి అని ఒక పర్సన్ ఒక లేడీ టీచర్స్గా రిక్రూట్ అయ్యారనుకోండి ఇద్దరికి ఒకే రకమైన శాలరీ ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు ఇట్లాగా ఈక్వల్ బెనిఫిట్ అనేది ఈక్వల్ పేమెంట్ అనేది మనకి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది బి కదమ్మా డి ఇది డి డి ఫర్ డ్యూటీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఏ ఫర్ ఆపర్చునిటీస్ అని గుర్తుపెట్టుకుంది ఏ ఫర్ ఆపర్చునిటీస్ డి ఫర్ డ్యూటీ డ్యూటీకి ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఇది మనకి థర్టీ నైన్కి సంబంధించి డిపిఎస్పిలో ఇక డిపిఎస్పిలో మనకి ఫార్టీ టూ చెప్పుకున్నాం కదా థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు డిపిఎస్పి ఆర్టికల్స్ ఉంటాయని చెప్పుకున్నా ఇక ఫార్టీ టూలో మనకి ఆర్టికల్లో మనకి ఏం చెప్తా ఉంటారంటే సో కంపెన్సేషన్ లీవ్స్ ఫర్ ది ప్రెగ్నెంట్ లేడీస్ అంటారు అంటే ప్రసూతి ఎవరైతే స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉంటారో సో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే పెయిడ్ శాలరీ ఇవ్వాలి అంటే వాళ్ళకి వేతనంతో కూడినటువంటి సెలవులు అనేది ఇవ్వాలి ఎవరికంటే దీన్ని ప్రసూతి సౌకర్యాలు అంటారన్నమాట సో ఎక్కడైతే వాళ్ళు కంపెనీలో పనిచేస్తున్నారు కార్మికులుగా ఉంటారు మనకి కార్మికులు లేబర్ అనే పదాన్ని ఇస్తాడు సో లేబర్ అంటే అందరు లేబర్ పనిచేసే వాళ్ళందరూ కూడా లేబర్ అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే అందరినీ కామన్గా లేబరే అంటారు సో రైట్ ఇక లేబర్కి మనకేమవుతుంది సార్ అంటే కంపెన్సేషన్ కింద మనకి కంపెన్సేషన్ కాదు మనకి పెయిడ్ లీవ్స్ అనేది ఇవ్వాలి ఈరోజు మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ మనకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ దానికి మాడిఫై చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో సిక్స్ మంత్స్ టూ వీక్స్ మనకి పెయిడ్ శాలరీ అనేది ఇస్తూ ఉంది దాన్ని మనం తర్వాత రేపటి క్లాస్లో దాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది డిపిఎస్పికి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి వస్తూ ఉన్నప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేవి లేవు అందుకే దీన్ని ఫోర్ ఏ అనే కింద మనం యాడ్ చేసుకున్నాం వెదర్ యూట్ హ్యావ్ట్ ఐడెంటిఫై ది ఏ క్యాపిటల్ లెటర్ దట్ ఈస్ దడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ మీకు వెళ్ళి చూడండి ఒకసారి పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడెడ్ ఏమున్నాయి డిలేటెడ్ ఏమున్నాయ్ చెప్పాను పర్మనెంట్ మెంబర్ కింద ఇచ్చాను ఒకసారి వాటిని మీరు చూడండి ఫోర్ ఏని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇది మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన దగ్గరికి ఇందిరాగాంధీ గారు ఇంకార్పొరేట్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రభుత్వం చేయాలా ప్రభుత్వం చేయండి చేయండి అనే దానికైనా నువ్వు నువ్వు చేస్తే కదా ప్రభుత్వం చేసేది కాబట్టి మనమంటూ ఒక డ్యూటీ అనేది చేయాలనే ఉద్దేశంతో మనకి మనకి కాన్స్టిట్యూషన్లో మనకి డ్యూటీస్ అనేది తీసుకోవడం అనేది జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఎన్ని పెట్టారు సార్ అంటే కేవలం పది విధులు మాత్రమే డ్యూటీస్ పెట్టారు సో ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ మనకి టూ థౌజండ్ టూలో మనం తీసుకుంటా ఉన్నప్పుడు లెవెన్త్ డ్యూటీ పెట్టారు అదేంటంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం బాధ్యత అనేది పేరెంట్స్ అని పెట్టారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం సార్ ఫార్టీ టూ అంటే ఈ ఫార్టీ టూలో మనకి ఫిఫ్టీ వన్ ఈ అనేటువంటిది ఉంటుంది అనమాట మొత్తం ఏబిసిడిఈఫ్ జిహెచ్ అని తీసుకుంటా ఉన్నప్పుడు ఈ అంటేది ఈ ఏముంటుంది సార్ అంటే మహిళల పట్ల ప్రజలు అనేటువంటి వాళ్ళు అంటే ఎవరైతే మనకి ఈరోజు సమాజంలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే మహిళల్ని కొంచెం కించపరుస్తూ ఉన్నారు సో సమాజంలో మహిళలని కించపరచకుండా మహిళల యొక్క గౌరవం అనేది తగ్గిపోకుండా మహిళలని గౌరవించాలి లేకుంటే మహిళలని ప్ర మహిళల యొక్క గౌరవానికి భంగం కలిగించకుండా ప్రతి ఒక్క పౌరుడు చర్యలు తీసుకోవాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే మహిళలని కామెంట్ చేయడం కానీ మహిళల్ని తక్కువగా మాట్లాడటం కానీ చేయకూడదు అంటే వాళ్ళకి గౌరవం తగ్గే విధంగా వాళ్ళ గౌరవానికి ప్రతిబం ఆటంకం కలిగే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు మనకి కాన్స్టిట్యూషన్లో ఫిఫ్టీ వన్ ఆర్టికల్ ఈ అనేది మనము తెలుసుకోవచ్చు సో ఇది మనకున్నటువంటి అంశము ఇక ఫండమెంటల్ రూట్స్తో పాటు మనకి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ అనేవి మనకు వచ్చినాయి నైన్టీన్ నైన్టీ టూలో రైట్ నైన్టీన్ నైన్టీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ లోకల్ మనకు మనకున్నటువంటి పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరిగా రానున్న క్వశ్చన్స్ పార్ట్ వన్ పార్ట్ బి అని పెట్టాను ఒకసారి మీరు వాటిని వాచ్ చేయండి మీకు బాగా పనికి వస్తూ ఉంటుంది దీంట్లో మనకి టూ ఫార్టీ త్రీ నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి టూ ఫార్టీ త్రీలో డిఎన్ ట్వంటీ ఆర్టికల్ ఉంటుంది ఆర్టికల్ ఉంటుంది అనేది ఏంటి సార్ అంటే మనకి రాజు రూరల్కి సంబంధించింది తర్వాత టూ ఫార్టీ త్రీ మనకి అర్బన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ సో పట్టణ ప్రాంతాలకు సంబంధించింది ఈ ఏం చెప్తా ఉంది సార్ అంటే మహిళలకి ఒకటి వన్ బై థర్డ్ మనకి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి నీట్ నీట్ ప్రొవైడ్ ది వన్ బై థర్డ్ ఆఫ్ ది రిజర్వేషన్ టు ది ఉమెన్ అని చెప్పేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ అనేది రెండు చెప్తా ఉంది ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి మీకు ఆల్రెడీ చెప్పాను క్లారిటీగా అక్కడ ఒకసారి వెరిఫై చేస్తే మీకు గుర్తుపెట్టుకోండి డూటీ అంటే నథింగ్ బట్ డీటీ అనమాట డీటీ అంటే ఉద్యోగము డిటీ పోస్టు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అనేది మహిళలు కనుక ప్రిపేర్ అయ్యి వాళ్ళకి కనుక రిజర్వేషన్ ఉన్నట్లే తప్పనిసరిగా డీటీ పోస్ట్ అనేది ఈజీగా వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బేసిక్ సంబంధించి ఇంకొక పాయింట్ చెప్పేసి కనుక చేస్తాను ఇకేంటి సార్ అంటే నేషనల్ లెవెల్లో కొన్ని కమిషన్స్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మనకి కొన్ని కమిషన్స్ ఉన్నాయి సో నేషనల్ లెవెల్లో ఉన్న దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటారు స్టేట్ లెవెల్ ఉన్న దాన్ని స్టేట్ కమిషన్ ఫర్ ది ఉమెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఈ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు ఫామ్ చేశారంటే నైన్టీన్ నైన్టీ టూలో ఫామ్ చేశారు స్టేట్ లెవెల్ ఉన్న కమిషన్ ఎప్పుడు ఫామ్ చేశారు సార్ అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఫామ్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదేంటంటే మహిళల యొక్క వెల్ఫేర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మహిళల యొక్క వెల్ఫేర్ వాళ్ళకు ఉన్నటువంటి పలు సమస్యలన్నింటినీ తీసివేస్తూ వాళ్ళు అభివృద్ధి చెత్తడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు ఫామ్ అయింది అనే దాని మీద మనకు క్వశ్చన్ పడతారు ఇక మొత్తం దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు సార్ అంటే ఒక చైర్పర్సన్ ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఒక సెక్స్ సెక్రటరీ ఉంటారు మొత్తం సెవెన్ మెంబెర్స్ ఉంటారు గుర్తు పెట్టుకుని ఒక చైర్పర్సన్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఒక సెక్రటరీ ఉంటారు సెవెన్ మెంబెర్స్ ఉంటారు స్టేట్లో వచ్చరికి ఎలా ఉంటారు సార్ అంటే ఒక చైర్పర్సన్ సిక్స్ మెంబర్స్ ఉంటారు సో మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి టైం టెన్ ఇయర్ పదవీ కాలం ఎంత అంటే త్రీ ఇయర్స్ స్టేట్ లెవెల్లో ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ అంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ప్రజెంట్ మనకి నేషనల్ కమిషన్ చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి రేఖా శర్మ నాటే శిఖ రేఖా శర్మ గారు సో రేఖా శర్మ గారు మనకి నేషనల్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు మనకి స్టేట్ కమిషన్లో మనకి వాసిరెడ్డి పద్మ మనకు తెలిసినటువంటి బాగా న్యూస్లో ఉంది కూడా వాసిరెడ్డి పద్మ సో వాసిరెడ్డి పద్మ గారు మనకి స్టేట్లో మనకి స్టేట్ మనను స్టేట్ కమిషన్ ఫర్ ది ఉమెన్ కదా రైట్ సో ఇది మనకి రావడానికి క్వశ్చన్ అయినటువంటి ఉమెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి కమిషన్స్ కండిషన్స్ కాన్స్టిట్యూషనల్ బేట్ మనం చూసుకుంటే చాలా క్లియర్ కట్గా ఇచ్చాను మీకు ఏ లో కూడా ఇంత కనిపించదు చూసుకోండి ఒకసారి నేను లక్ష్మీకాంత్ తర్వాత శుంకర్ రమాదేవి లాంటి బుక్స్ రిఫర్ చేసుకుంటూ మీకు మంచి క్లారిటీ ఇచ్చాను ఒకసారి దీన్ని చూసుకున్నారంటే చాలా సింపుల్గా పెట్టేసాను రేపటి క్లాసులో మనం చట్టాలు ఏమన్నా మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి దాంతోపాటు ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అని కూడా మనం చూస్తూ ఉంటే చాలా వరకు మనకి కవర్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఇలాంటి బేస్ కలుగుతా